ప్రజల్లో మోసం చేసింది. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు అదేవిధంగా రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతుల రుణమాఫీ చేయకుండా రైతులకు వెన్నుపోటు పొడిచింది, ఫలితాన్ని అనుభవించింది. ఈరోజు తెలంగాణ రైతును కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, రైతులు సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అనేక రకాలుగా మరి ఈ యొక్క రైతుల రుణమాఫీ పైన రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతా ఉంది, అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నది, విశ్వాసం తగ్గుతా ఉంది. మేము బ్యాంకులకు రుణం కట్టలేదు తీసుకున్న తర్వాత డిసెంబర్ నుంచి, ఆయన చెప్పింది అక్టోబర్లో చెప్పాడు. అక్టోబర్ నవంబర్లో మాకు ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. డిసెంబర్ 9న మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సోనియమ్మ జన్మదినం రోజు రైతుల రుణమాఫీ చేస్తామని, మరి అది 2024 డిసెంబర్ 9 లేక గత సంవత్సరం 2023 డిసెంబర్ 9 లేకపోతే 2025 డిసెంబర్ 9 అది మాత్రం చెప్పలేదు. గత సంవత్సరం అయినటువంటి డిసెంబర్ 9ననే రైతుల రుణమాఫీ జరగాలి. ఈరోజు ఆలస్యమే, ఆయన ఊరూరు తిరిగి దేవుళ్ళ మీద దేవతల మీద ఒట్టేసి నేను చేస్తా అని ఈరోజు మరి కంటి తుడుపు చర్యగా నామమాత్రంగా ఈ యొక్క రైతుల రుణమాఫీ చేస్తా ఉన్నారు. రైతులకు సంబంధించి ఇతర హామీలన్నింటినీ కూడా గాలి కొదిలేశారు. ఈరోజు ఈ ప్రభుత్వము ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా అన్ని రకాలుగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మీద మరి మోసం చేయడం జరిగింది. వారు సోనియా గాంధీ సంతకంతో తెలంగాణలో ప్రతి కుటుంబానికి ఒక ఉత్తరం పంపారు, 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తాము, మా ప్రభుత్వం వస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, చేయి గుర్తు కోటే అని చెప్పి సోనియా గాంధీ గారు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ఒక ఉత్తరం పంపింది. మరి ఈరోజు సోనియా గాంధీ గారు ఈ యొక్క ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలులో ఎందుకు మరి ఈరోజు చొరవ చూపడం లేదో తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుందని మనం చేస్తా ఉన్నాం. ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మరి పూర్తిగా ప్రజలను మభ్యపెట్టినటువంటి బడ్జెట్గా ఉంది, గురివింద గింజ సామెతగా ఉంది, మసిపూసి మారకగా చేసినట్టుగా ఉంది. ఇప్పుడు చూస్తా ఉన్నాం ఆ రోజు అనేక రకాలుగా ఈ ప్రభుత్వం ఈ రకంగా మేనిఫెస్టోలు ప్రకటించి ప్రతి ఓటర్కు పంపించడం జరిగింది. మరి ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నా, ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. రైతులకు వెన్నుపోటు, యువతకు వెన్నుపోటు, మహిళలకు వెన్నుపోటు, బీసీలకు వెన్నుపోటు, మైనార్టీలకు వెన్నుపోటు, అన్ని రకాలుగా ఈరోజు మోసం చేయడం జరుగుతూ ఉంది. నిరుద్యోగుల విషయం చూస్తే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. ఎలక్షన్స్ ముందు పార్టీ తరఫున జాబ్ క్యాలెండర్ ప్రకటించారు, మా ప్రభుత్వం వస్తే మేము ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతున్నదో దాన్ని అమలు చేస్తామని చెప్పి డేట్లతో సహా ఏ రోజు ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తామో పూర్తిగా ప్రకటించడం జరిగింది. మరి 8 నెలలు కావస్తుంది, మరి ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాను, నీ జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది? నిరుద్యోగులందరూ కూడా ఈరోజు నిరాశ నిస్పృహలో ఉన్నారు. మీరెక్కడైతే హైదరాబాద్ చిక్కడపల్లిలో మరి సెంట్రల్ లైబ్రరీ దగ్గర వెళ్ళారో రాహుల్ గాంధీ మీరు, అక్కడనే ఈరోజు నిరుద్యోగులు ఉద్యమ బాట పట్టిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు అనేక రకాలుగా హామీలు ఇచ్చారు, నేను వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్
చూసినట్లయితే మరి ఈరోజు చూస్తా ఉన్నాం సామాజిక మరి న్యాయం పైన అనేక రకాల మాటలు మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వము ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ పార్టీ చెప్పిన అబద్ధం మళ్ళీ చెప్పకుండా కొత్త అబద్ధాలు చెప్తూ ప్రజలను మభ్యపెడుతున్నటువంటి ప్రభుత్వము ఈ రాష్ట్రంలో మరి ఎందుకు ఈరోజు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి బడ్జెట్ తగ్గించిందో చెప్పాలి. గతంలో బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా మోసం చేయడం జరిగింది. గత సంవత్సరాన్ని చూస్తే సుమారు 10,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమం కోసం బడ్జెట్ తగ్గించడం జరిగింది. గత సంవత్సరం 33,75 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ కోసం ప్రకటిస్తే ఈ సంవత్సరము 23,000 మాత్రమే రాయడం. 23,000 కూడా వాళ్ళ దగ్గర లేవు, పేపర్ మీదే రాశారు, ఎక్కడి నుంచి తెస్తారో చెప్పలేదు. గాలి లెక్కలు రాసి నీటి మీద రాతలు రాసి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు యువతకు అనేక రకాలుగా హామీ ఇచ్చారు. విద్యార్థులకైతే మీకు అందరు కూడా మేము మరి విద్యార్థులకు సంబంధించి బడ్జెట్ను 6% నుంచి 15% పెంచుతామని చెప్పి ఎన్నికల హామీలు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంతేకాకుండా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల్లో మరి విద్యార్థులకు సంబంధించి ఫ్రీ ఇంటర్నెట్ ఇస్తాము. అంతేకాకుండా మరి ఈ యొక్క విద్యార్థులకు అందరికీ కూడా మరి అనేక రకాలుగా మేము మరి 5 లక్షల రూపాయల మరి వాళ్ళందరూ కూడా కూపన్ ఇచ్చి వాళ్ళందరిని ఆదుకుంటామని చెప్పడం జరిగింది. అది ఎక్కడ పోయిందో తెలియదు. కానీ ఎడ్యుకేషన్ బడ్జెట్ చూస్తే దేశమంతా కూడా మరి ఈరోజు 14% బడ్జెట్ ఎడ్యుకేషన్ కేటాయిస్తే తెలంగాణలో 8% మాత్రమే ఎడ్యుకేషన్ కేటాయించారు. యావరేజ్గా ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో మరి ఈరోజు చూస్తే గుజరాత్లో 14%, మధ్యప్రదేశ్లో 16%, అస్సాంలో 17%, మహారాష్ట్రలో 17%, ఉత్తరాఖండ్లో 15% తీసుకుంటే మన దగ్గర మరి ఈరోజు బడ్జెట్ 7.60% మాత్రమే ఈరోజు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇతర అనేక రంగాలను తీసుకుంటే మరి ఏ రంగంలో కూడా మరి ఇచ్చిన బడ్జెటే మసిపూసి మారేడుకాయ ఇచ్చిన బడ్జెట్. ఆ బడ్జెట్లో కూడా రాయడానికి కూడా ఈ ప్రభుత్వానికి చేతులు రాలి, అమలు చేయడం పక్కన పెట్టు. రాసి శాసనసభలో ప్రవేశపెట్టడం వేరు, యాక్చువల్ బడ్జెట్ వేరు, ఖర్చు అయ్యే బడ్జెట్ వేరు, డబ్బులు ఇచ్చే బడ్జెట్ వేరు. గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున గొప్పలపై బడ్జెట్ను పెంచి ప్రజలను మభ్యపెట్టి ప్రయత్నం చేయడం జరిగింది. వీళ్ళు కూడా అదేవిధంగా చేశారు. అయినప్పటికీ కూడా వీళ్ళు రాసిన బడ్జెట్లో కూడా మరి అనేక రకాలుగా మరి గ్రామీణ అభివృద్ధి కోసం చూసినట్లయితే ఈరోజు ఉత్తరాఖండ్లో 7.40 ఉంటే, ఉత్తరప్రదేశ్లో 5% ఉంటే, మధ్యప్రదేశ్లో 5% ఉంటే మరి యావరేజ్గా మన తెలంగాణలో 3.60 గ్రామీణ అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా బడ్జెట్ అలొకేట్ చేసిందన్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు హెల్త్ సెక్టారు ప్రజల యొక్క ఆరోగ్యము విద్య వైద్యము ఇల్లు తిండి పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది. అందుకే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీకు తెలుసు గత మరి 4 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి 82 కోట్ల మంది పేద ప్రజలందరూ కూడా ప్రతి నెలా ఉచితంగా రేషన్ కార్డు మీద 5 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇప్పటికే 4 కోట్ల ఇండ్లు నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వము గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులిచ్చి గ్రామాలను ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం, గ్రామ పంచాయతీల్లో పనిచేసేటువంటి పారిశుద్ధ కార్మికులకు జీతాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, గ్రామాలలో వీధి లైట్లు ఏర్పాటు చేయడం కానీ వీధి లైట్లకు సంబంధించినటువంటి కరెంటు బిల్లు చెల్లించడం కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తోంది. చివరకు గ్రామ పంచాయతీల నిర్మాణం కూడా మరి
కేంద్ర ప్రభుత్వమే చేస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఒక్క న్యాయ పైస కూడా గ్రామాలకు ఇచ్చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది. కనీసం బడ్జెట్లో చూస్తే మరి ఈ రాష్ట్రంలో మరి యావరేజ్గా దేశవ్యాప్తంగా 6.20 ఉంటే మన రాష్ట్రంలో 4.5 మాత్రమే మరి ఈరోజు గ్రామాల మరి అభివృద్ధి కోసం కావచ్చు, లేకపోతే వైద్యానికి సంబంధించి కోసం ఖర్చు పెడతా ఉన్నారు. ఈరోజు అనేక రకాలుగా ఈ ప్రభుత్వం మరి మాటలు కోటలు దాడుతున్నాయి తప్ప ఈ ప్రభుత్వము మరి గ్రామీణ అభివృద్ధి కోసం కానీ, వైద్య రంగం కోసం కానీ, గ్రామ పంచాయతీల కోసం కానీ ఏమాత్రము సరైనటువంటి విధంగా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. అంతేకాకుండా మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు అధికారంలో రాగానే ఈ 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి మరి అనేక రకాలుగా ధరణి పేరుతో గ్రామ సభలు పెట్టి ఏ ఒక్క రైతుకు అన్యాయం కాకుండా చూస్తామో, టీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందని చెప్పారు. మరి 8 నెలలు కావస్తుంది, మరి ఈరోజు మరి ఎక్కడ కూడా ధరణికి సంబంధించినటువంటి న్యాయం చేసేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. మరి మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి తప్ప పనులు మరి ఈరోజు సెక్రటరీ దాటడం లేదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా ప్రతి నెల 1వ తేదీన మహిళల ఖాతాలో 2500 వేస్తామని చెప్పారు. ప్రతి మహిళ 2500 రూపాయలు వేస్తామని చెప్పారు. రాహుల్ గాంధీ అయితే కటాకట్ అని చెప్పి రైతు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే బ్యాంకుల అకౌంట్లో పడుతుందని చెప్పారు. 8 నెలలైంది, మహిళలు రోజు ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఎస్ఎంఎస్ చూసుకుంటున్నారు. బ్యాంకుల నుంచి ఎస్ఎంఎస్ వస్తుందా? రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, సోనియమ్మ ప్రభుత్వము, రాహుల్ గాంధీ ప్రభుత్వము మహిళలకు ఏదైనా 2500 బ్యాంకులు వేశారేమో, బ్యాంకులు మాకేమైనా ఎస్ఎంఎస్ పెట్టారేమని చెప్పి ఉదయం లేవగానే ఉదయము మధ్యాహ్నము సాయంకాలము ఈరోజు మహిళలు మెసేజ్లు చూసుకునే పరిస్థితి వచ్చింది. 8 నెలలనే ప్రతిరోజు చూసుకుంటున్నారు, కానీ ఏ ఒక్కరు కూడా ఇంతవరకు 2500 పడలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రైతులకు సంబంధించి మరి అనేక రకాలుగా ఈరొక బోనస్ విషయం కూడా ప్రకటించారు. ఇంతకుముందు చెప్పినట్టు భారత ప్రభుత్వము వరుసగా రైతుల మీద మరి భారం పడకుండా ఉండడం కోసము మరి 1300 ఉన్నటువంటి ధాన్యం ధరను ఈరోజు నరేంద్ర మోడీ గారు 2300 తీసుకొచ్చాడు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు క్వింటాల్ ధాన్యము 1300 ఉండేది, ఈరోజు 2300 అయింది. అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు అన్ని ప్రభుత్వాలు కూడా పెంచుతూ 1300 మాత్రమే పెంచడం జరిగింది క్వింటాల్కు. కానీ ఒక నరేంద్ర మోడీ గారే దాన్ని 2300 తీసుకొచ్చాడంటే రైతుల పట్ల ఈ ప్రభుత్వం ఎంత మరి నరేంద్ర మోడీ గారికి కమిట్మెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క తెలంగాణలో ధాన్యం కొనుగోలు పైన 26,000 కోట్ల రూపాయల సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. కానీ గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరిగ్గా తెరవక రైతుల్లో విశ్వాసం కల్పించకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వము మరి పూర్తిగా డబ్బులు ఇచ్చి ఖర్చులతో సగా మేము కొనుగోలు చేస్తామన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వము ఆ బాధ్యత తీసుకొని మరి రైతులకు న్యాయం చేయడంలో మాత్రము వైఫల్యం చెందిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాదు అనేక రకాల హామీలు మరి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. నిరుద్యోగ వృత్తి, ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేంత వరకు మా బాధ్యత తీసుకుంటాము, ఉద్యోగాలు అందరికీ ఇస్తాము, ప్రైవేట్ సెక్టార్లో కానీ గవర్నమెంట్ సెక్టార్లో కానీ ఉద్యోగాలు ఇస్తాము, ప్రభుత్వంలో ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము, అప్పటి వరకు మరి 4000 రూపాయలు ప్రతి నెలకు నిరుద్యోగ యువతి యువకులకు అందరు కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పాడు రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, ఎక్కడ పోయింది నిరుద్యోగ వృత్తి అడుగుతా ఉన్నాను, ఎక్కడ పోయింది జాబ్ క్యాలెండర్ అడుగుతా ఉన్నాను, ఎక్కడ పోయింది డిఎస్సి అడుగుతా ఉన్నాను. మాటలు కోటలు దాడుతున్నాయి తప్ప ఏ ఒక్క ఉద్యోగాలు ఇంతవరకు భర్తీ చేయలేదు అనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. మహిళలకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలు
మరి పెళ్ళి అయితే తులం బంగారం ఇస్తామని చెప్పారు. మరి ఎక్కడ కూడా చాలా మంది మహిళలు మరి ఈ తులం బంగారం ఎప్పుడిస్తాడో, 1,00,000 రూపాయలు ఎప్పుడిస్తాడో ఎదురు చూస్తున్నారు. చాలా మంది పెళ్లిళ్ళు చేసుకోకుండా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కొంతమంది పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలు కూడా పుడుతున్నారు తప్ప వాళ్ళకి ఇంతవరకు తులం బంగారం రాలేదు. అదే కాకుండా